దిగులు నిండిన క్షణాల్లో ధైర్యము చెడిన దినాల్లో తృప్తి పరుస్తున్నాడు నన్ను దీవెన చేత కుదువ లేకుండా శక్తినిస్తున్నాడు నిస్సత్వ రాకుండా సమయంలో ప్రభు సన్నిధిలో ఈ విజ్ఞాపన ప్రార్థన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు, రేపటి దినం జరిగేటువంటి ఆరాధనలన్నిటి కొరకై ప్రభు సన్నిధులందరి తల వచ్చి కళ్ళు మూసుకుందాం. ప్రైస్ గ్లోరీ టు యు లార్డ్ జీసస్ మైటీ నేమ్. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, అద్భుతకరుడా నీకు స్తోత్రాలు. అందరూ కూడా ప్రార్థనలోకి వేయించుదాం. రేపటి దినం జరిగేటువంటి ప్రతి ఆరాధనలో
దేవుడు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేయనట్లుగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్, గ్లోరీ టు ది లార్డ్. మహోన్నతుడా నీకు స్తోత్రాలు, మహాగణుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. సర్వకృపానిధియగు మా తండ్రి, మహామహిమతో నిండినటువంటి మా ప్రభువ, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి మరొకసారి నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. ప్రభుతో జ్ఞాపకం చేసుకుని రేపటి దినం జరిగేటువంటి ఆరాధనల విషయమై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో 7 గంటల నుంచి 9:30 వరకు జరుగుతున్నటువంటి పిడుగురాళ్ళ ఆరాధన కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ ఏర్పాట్లో నీ చిత్తంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ సన్నిధికి నడిపించండి. ఆయా గ్రామాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి ఆయన అనేక మంది ప్రజలు దీవించబడినట్లు ప్రభా మీ కార్యాలను నూతనపరచమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. నీవే నమ్మదగిన దేవుడవు గనుక వెళుతున్న మా ప్రయాణం అంతట్లో క్షేమము, భద్రత, కాపుదల దయచేయండి. దుష్టుని కీళ్ళ నుంచి ప్రభువా మీరే మమ్మల్ని తప్పించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. కృపతో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నామని, దర్శించమని వేడుకుంటున్నాము. సోమరితనాన్ని లయపరచండి, అశ్రద్ధను గద్దించండి, నిర్లక్ష్యాన్ని ప్రభువా గద్దించి సంఘమంత నీ సన్నిధిలో కూడికొని నిన్ను ఆరాధించుటలో క్రమాన్ని బిడలకు దయచి నీ ద్వారా మేలులు పొందుకొని ఆగిపోయిన వారందరిని కూడా నడిపించి ప్రభువానికి స్తోత్రాలు. 2వ ఆరాధనైనా కోటని వెలుపుల్లో 10:00 నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన మీద మీకు అందరిష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాను. అనేక ఆత్మలు నడిపించి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమని మీరు సెలవిచ్చిన మాటను అనేక మంది ప్రజలు త్రోసివేస్తుంటుండగా, త్రోసివేస్తున్న వారందరినీ గద్దించి ప్రతి ఒక్కరిని మీ సన్నిధికి నడిపించి ప్రతి సంఘమునైనా అనేక నూతన ఆత్మల చేత ముద్రించబడినట్లుగా కృప దయచి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. పాటల్లో మీరుండండి, స్థుతి ఆరాధనలో మీరుండండి. బలమైన వాక్యము ద్వారా హృదయాలు తెరవబడినట్లుగా సహాయం దయచి నీవే నమ్మదగిన దేవుడవు గనక సంఘ సరిహద్దులు విశాలపరచి అనేక నూతన ఆత్మలు దయచి మందిరాలు దయచి స్థలాలు దయచి ప్రభువానికి స్తోత్రాలు. 3వ ఆరాధన అక్కడ ముగించుకుని చాగంటి వారి పని వస్తుంటుండగా ప్రయాణమంతట్లో క్షేమం, భద్రత, కాపుదల దయచి దుష్టుని కీడు నుంచి ప్రభువా తప్పించమని ప్రార్థిస్తున్నాను. కృపాసత్య సంపూర్ణుడా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. గ్రామాన్ని దర్శించి నిర్లక్ష్యంగా ఉన్న ప్రతి ఆత్మను గద్దించి సంఘ బిడ్డలందరినీ సన్నిధికి నడిపించమన్నట్లుగా
సహాయం దయచు. రోగాలతో వ్యాధులతో పీడించబడుతున్న బిడ్డలను మీరు ముట్టి తాకి పరిపూర్ణ విడుదల స్వస్థ దయచు. ఆ గ్రామాల నుంచి ఆ ప్రాంతాల నుంచి వస్తున్న మీ ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ కాపుదల భద్రత క్షేమం దయచు. ప్రతి కీడు నుంచి ప్రభా బిడ్డలు మీరు తప్పించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. నీవే నమ్మదగిన దేవుడు కనుక ప్రభా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే సయా నీకు స్తోత్రాలు. గ్రామాన్ని దర్శించండి, వ్యతిరేకతలు కోల్చండి, దుష్టుని కార్యం లయపరచండి, అనేక వేల ఆత్మలు నడిపించండి ప్రతి ప్రాంతంలో. ప్రభా నీకు స్తోత్రాలు. అలాగే సయాని కొందనాలు స్తోత్రాలు. రాత్రికి 7:30 నుంచి 9:30 వరకు గుంటూరులో జరుగుతున్న ఆరాధన మీ చేతులకు అప్పగిస్తూ వెళ్తున్న మా ప్రయాణమంతటి క్షేమాన్ని భద్రత దయచేసి అక్కడ ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి పరిచర్య యేసయ్య నీ నామములో వారి దిలినట్లుగా ప్రార్థిస్తున్నాను. కృతజ్ఞతని ఆత్మ చేసుకుని దర్శించి దీవించి 4 పరిచర్యలు మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్న బుధవారం అయిన పుట్టినరోజు కోడికను ఘనపరచండి. గురువారం ప్రభువా గుంటూరులో జరిగే ఉపవాస ప్రార్థన ఘనపరచండి. శుక్రవారం సత్యనపల్లి జరిగే ప్రార్థన కోడికను ఘనపరచండి. శనివారం విజ్ఞాపన కోడికను ఘనపరచండి. మంగళవారం ప్రభువా విజయవాడ జరిగే మీటింగ్ని ఘనపరచండి. ప్రయాణాన్ని మీ చేతులకు అప్పగిస్తూ పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాను. మీరే బలమైన మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి సమస్త గ్రంథ మహిమా ప్రభావాన్ని మీరు పొందుకోమని ఈ వారంలో జరిగేటువంటి ప్రతి కూడిక మీద మీ కనదృష్టి ఉంచి సమస్త గ్రంథ మహిమా ప్రభావాన్ని మీరు పొందుకున్నాను. మారు మనసు లేని బిడ్డలకు మారు మనస్సు రక్షణ బాప్తిస్మ అనుభవంలో నడిపించి సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నాను. కొడికలన్నింటినీ మీ చేతులుగా అప్పగిస్తూ వారమంతటిలో మీ కనదృష్టి మా మీద ఉంచి సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుంటూ ప్రభునామానికి మాయం చేయించుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవే నయ్యా మహనీయుడవు నీవే నయ్యా మహనీయుడవు నీవే యేసయ్యా మహనీయుడవు నీవే నయ్యా. కొట్టు చప్పట్లు గిడిగా గౌరి. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
Yehovah Rapha,
మరొక పాట పాడుకుంటూ ప్రభునామానికి నాయం చేయించుకున్నాం. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యశరా సుడంగా అర్హత లేని నన్ను ప్రేమించినావు జీవితులలో ఆనందం నీలోనే ఆధారం నీలేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే జసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే జసగా పర్వతాల కోటలో కన్నీటి బాటలో పర్వతాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా క్షేత్రమా గీతమా ఆనందం నీలోనే ఆధారం నీలేగా ఆశ్రయం నీలోనే దాయశ్రయా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నతించి పాడనా నీ కొరకే భజనెత్తి ప్రకటించవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీలేగా ఆశ్రయం నీలోనే సర్వసత్యమేనా మాత్రమే సంవత్సేమేనా ప్రాణమయే సర్వసత్యమేనా మాత్రమయే సంవత్సేమేనా ప్రాణమయే లోక మహిమ చూడక నిజాడలు వీడక లోక మహిమ చూడక నిజాడలు వీడక ఆనందం నీలోనే
I am home.
జ్ఞాపన ప్రార్థనలో మరి సంఘాల్లో మరి అనేక మంది జ్వరాలతో దగ్గులతో మరి కొంత బలహీనతలతో బాధపడుతున్నారు. దేవుడు ఆ బిడ్డలందరిని ముట్టి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని దేవుడు దయచేసేటట్లుగా రేపు ఆరాధనలో మరి అందరూ కూడా మరి దేవుని పిల్లలందరూ ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి జ్వరాలతో కానీ బలహీనతలతో కానీ ఎవరు బాధపడకుండా అందరూ మంచిగా మరి ఆ ప్రతి ఆరాధనలో పాల్గొనేటట్లుగా ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. రేపటి దినం జరిగేటువంటి ఆరాధనలకు ప్రభువా బిడ్డలెవరు ఎటువంటి ఆటంకాలు లేకుండా జ్వరాలతో కానీ బలహీనతలతో కానీ దగ్గులు జలుబులతో బాధపడతారు చిన్న బిడ్డలు నాయన, ప్రభు అనేక మంది జ్వరాలతో బాధపడుతున్నారు. వీటన్నిటి నుంచి ప్రభు బిడ్డలందరినీ మీరే విడిపించి స్వస్థపరచుటకు శక్తి కలిగిన దేవుడు అయ్యా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేనని సెలవిచ్చిన మా తండ్రి నీకు స్తోత్రాలు. దేవుడు మనకిచ్చిన 7 ప్రాంతాల పరిచర్యల్లో మరి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ యేసు నామములో అద్భుతమైన విడుదల స్వస్థత పొందుకునేటట్లుగా ప్రార్థన చేద్దాం. అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం 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 మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షకుడా నీకు వందనాలు, విమోచకుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ రేపటి దినం నాయన జరిగేటువంటి ఆరాధనలన్నింటిలో నాయన ప్రభువా నీ కృపను గ్రహించి అయ్యా ప్రభువా సంఘాల్లో కొంతమంది జ్వరాలతో బాధపడుతున్నట్టు వింటున్నాం, దగ్గు జలుబులతో చిన్న బిడ్డలు బాధపడుతున్నారు. ప్రభువా నీకు స్తోత్రాలు అయ్యా, కనికరించండి నాయన నీకు వందనాలు. ఏ బలహీనతలు వీళ్ళ మీదకి రాకుండా జ్వరాలను బలహీనతలన్నింటినీ ప్రభువా దగ్గు జలుబులు నాయన అయ్యా ప్రతి బలహీనతల నుంచి నాయన బిడ్డలు విడిపించమని అయ్యా ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నా. ప్రతి సంఘాల్లో జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలను గద్దించండి అయ్యా, నీకు స్తోత్రాలు. దాచేపల్లిలో బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలను గద్దించండి ఆయన, నీకు స్తోత్రాలు. అలాగే పిడుగురాళ్ళలో ప్రభా బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలు అయ్యా జ్వరాలతో దగ్గులతోనైనా కొంత బలహీనతలనైనా బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టి తమ సంపూర్ణ విడుదల స్వస్థత ఇచ్చేయండి. ఆదివారం రాయన రేపు ఆరాధనకి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభువా బిళ్ళందరినీ సంధికి నడిపించబడటానికి సహాయం దయచేయండి అయ్యా, నీకు స్తోత్రం. అలాగే నెమలపూర్లో ప్రభా ప్రార్థిస్తున్నాం అయ్యా, బిడ్డలను కూడా కనికరించండి ఆయన, నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ప్రభా బలహీనతతో బాధపడుతున్న బిడ్డలందరినీ ప్రభా మీరే ముట్టి తాకినాయన పరిపూర్ణ విడుదల స్వస్థత అయ్యా క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీకు స్తోత్రం. అలాగే గ్రామాన్ని దర్శించిన ఆయన, గ్రామంలో కూడా బలహీనతతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. జ్వరాలు దగ్గులతో నాయన ప్రభా ఆయాసాలతో
బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆయన్ని కొందనాలు. ఎస్ఐ అన్ని నామములో చిన్న బిడ్డలు దగ్గులతో బాధపడుతున్నారు, వృద్ధులు దగ్గులతో ఆయాసాలతో బాధపడుతున్నారు ప్రభా. ఆ బిడ్డలందరినీ మీరు కనికరించండి, జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలను కనికరించండి. రేపు ఆదివారం ఆరాధనకి ఎటువంటి ఆటంకం లేకుండా జ్వరాలను దగ్గును ఆయాసాలను ప్రభా మీ నామములో గద్దించి ఏసయ్య నీ నామములో అయ్యా బిడ్డలందరికీ పరిపూర్ణ విడుదల స్వస్థత క్షేమం దయచేయండి. అలా గుంటూరు పట్టణాన్ని కూడా దర్శించండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మీరు అప్పగించిన ప్రతి ప్రాంతాల పరిచర్యలు నాయన బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మేదరమెట్లో ప్రభా నాయన జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, అయా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు అయా పెద్దలు నాయన ప్రభా కొంత బలహీనతలు గురి హాస్పిటల్లో నుంచి వచ్చారు ప్రభా, నీకు వందనాలు. వారిని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, భద్రతనిచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. కృపతో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించమని దీవించమని బలపరచి భద్రపరచమని ప్రభా నీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి ఆయన. ప్రభా నీకు స్తోత్రాలు. కామెపల్లి నుంచి వస్తున్న బిడ్డలను బట్టి, కొప్పరు నుంచి వస్తున్న బిడ్డలను బట్టి, అయ్యా మాదల నుంచి నాయన ప్రభా నీకు స్తోత్రాలు. వెలుపూరు ప్రభా కొత్తలూరు నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇంకుళ్ళు ప్రభా ఆదిపూడి నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు నాయన. సాధులూరు ప్రభా నాయన అయ్యా అయ్యా కుందరూరు పాలెం నాయన నీకు స్తోత్రాలు. మాగులూరు ప్రభా నీకు స్తోత్రాలు. ఏ గ్రామాల్లో నాయన మీ బిడ్డలు ఉన్నారో వారందరికీ మీ క్షేమము భద్రత కాపుదలు దయచేయమని అనేక మందిని అయ్యా ఆదివారం ఆరాధన కదిలించమని ప్రార్థిస్తున్నాం. గుంటూరులో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నాయి, బిడ్డలను కూడా మీరు దర్శించి దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచమని ప్రభువా రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డలంగా మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా, కృపతో జ్ఞాపకం చేసుకునమని ప్రతి ఒక్కరిని దర్శించమని దీవించమని బలపరిచి భద్రపరచమని అన్ని విషయాల్లో ప్రభువా మీరే మాకు తోడుగా ఉండి సమస్త ఘనత మహిమా ప్రభావాలను మీరు పొందుకునమని మీరిచ్చిన స్వస్థతకై క్షేమానికై భద్రతకై యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొక పాట పాడుకుందాం. నీ ప్రేమేనను ఆదరించేను, నీ ప్రేమేనను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను, ఆదరించేను నీ ప్రేమేను ఆదరించేను. చెప్పండి గట్టిగా. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణ ఎడలు, చెదరిన మనసే నూతన మాయన. ఉదయించెను నీ కృపణ ఎడలు, చెదరిన మనసే నూతన మాయన. మనుగడై మరుపు తిరిగేనా, మనుగడై మరుపు తిరిగేనా, నీ ప్రేమేను ఆదరించేను. నీ ప్రేమేను ఫల సూచకమైన మందసమ నీకై, సజీవయాగమై
యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా. సంఘక్షేమం ప్రాణమాయన సంఘక్షేమం స్పందన
भजन ले मां जीवाधारम चेको
హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెబుదాం. రేపటి దినం మరి ఆదివారం ఆరాధనకు ఆయా గ్రామాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి దేవుని బిడ్డలు అనేక మంది మరి దేవుని సన్నిధికి వస్తూ ఉంటుండగా దేవుడు ప్రతి ఒక్కరికి క్షేమాన్ని ఇచ్చేటట్లుగా వాహనాల చుట్టూ బిడ్డల చుట్టూ దేవుని అగ్ని ప్రాకారం బిడ్డల చుట్టూ ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. అందరు మోకరిగా ప్రార్థన చేద్దాం. అందరం ప్రభు సన్నిధిలో ఆ గ్రామాల నుంచి ఆ ప్రాంతాల నుంచి వస్తున్న వీళ్ళందరికీ దేవుడు క్షేమాన్ని ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. నాలుగు ఆరాధనలో ప్రభువా పిడుగురాళ్లకు దాచేపల్లి నుంచి వస్తున్న బిడ్డలు మరి ప్రయాణాల్లో మీ క్షేమం భద్రత కాపుదలు దయచేసి, అలాగే నెల్లూరులో అనేక మంది ప్రజలు వస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరికి మీ క్షేమం భద్రత కాపుదలు దయచేసి, అలాగే ప్రభువా ఇక్కడికి చాగంటి వారిపాలెం కూడా అనేక మంది గ్రామాల నుంచి మీ ప్రేమిడలు వస్తూ వెళుతూ ఉంటుండగా మేదరమెట్ల నుంచి, కొప్పర నుంచి, కామేపల్లి నుంచి ఏ గ్రామాల్లో అయితే మీ ఏర్పాట్లో ఉన్నారో రేపటి దినం ప్రభా గుంటూరులో, అలాగే మేము వెళుతున్న మా ప్రయాణాల్లో కూడా ప్రభా మీ క్షేమం దయచేయండి. యెహోవా పట్టణమును కాపాడినట్లా దాని కావలి కాయవారు మేలుకుని ఉండటం వ్యర్థమైంది. అయ్యా నువ్వు కాపాడకపోతే మేము కాపాడబడలేము, మా వల్ల ఏమి కాదు నాయనా. మేము వెళుతున్న మా ప్రయాణమంతట్లో క్షేమము భద్రత కాపుదలు దయచి అయ్యా దుష్టుని కీడు నుండి తప్పించండి. ప్రభువా దుష్టుడు ఎప్పుడూ కీడు చేయాలని చూస్తూ ఉంటుందా. యేసు నామములో మా మీదకి వస్తున్న దయ్యపు శక్తులు దురాత్మలను బంధిస్తున్నాను, అలాగే విశ్వాసుల కుటుంబాలలో ప్రభువా ఆరాధనలకు వస్తూ వెళుతూ ఉండగా అవి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు కావచ్చు, బుధవారం పగలు ఉపవాస ప్రార్థనలు కావచ్చు, అలాగే 30వ తారీఖు రాత్రి జరిగే హోలీ ప్రేయర్స్ కావచ్చు, అయ్యా ఏ ప్రార్థనలకు బిడ్డలు ఆయా సందర్భాల్లో కృతజ్ఞత పూటాలకు వస్తున్న బిడ్డలందరికీ క్షేమము భద్రత కాపుదలు దయచి దుష్టుడి కీళ్ళ నుంచి బిడ్డలను తప్పించి బిడ్డల వాహనాల చుట్టూ గృహాల చుట్టూ మీ అగ్ని ప్రాకారం దయచి యేసుక్రీస్తు ప్రభువా శక్తి కలిగినటువంటి మీ నామములో ప్రార్థిస్తున్నాం, సహాయం దయచి అయ్యా ప్రభువా. అనంతపురం డిస్టిక్లో జయపాల్ అనేటువంటి సేవకుడినైనా బలహీనత బాధపడుతున్నాడు, దగ్గు ఆయాసంతో బాధపడుతున్న బిడ్డ మూర్చి తాకి యేసు నామములో ఆదివారం ఆరాధనకి ఎటువంటి ఆటంకం లేకుండా బిడ్డ మంచుకుని సన్నిధిలో నిలిచి ఉన్నట్లు కృపదయచి మనం వేడుకుంటూ బలహీనతలతో బాధపడుతున్న సేవకులందరినీ మీ చేతులకు అప్పగిస్తాం, ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి మీ క్షేమం కాపుదల భద్రత ఇచ్చి ఇలా ప్రయాణాల్లో క్షేమం భద్రత ఇచ్చేసి క్షేమకరమైన ప్రయాణాలు దయచేసి ప్రతి ఒక్కరూ ఆరాధనలో పాల్గొని నీ ఘననామానికి మహిమ తెచ్చి బిడ్డగా ఉంటాను కృపదయించి మరొకసారి నేను మా ప్రార్థనలను ఆలకించి ప్రార్థన జవాబిచ్చి యేసు నామములో ప్రార్థించి కొంచెం ఆమే ఆమే. Thank you.
మరొక పాట మోయిస్ పాడుతుండగా ప్రభువును పరచుకుంటాం. శుభవేళా స్తోత్ర బలి తండ్రి దేవా నీకే నయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకే నయ్యా. Deva ni
మరొక అంశం కొరకు ప్రార్థన చేద్దాం. రేపటి దినం జరిగేటువంటి ప్రతి ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ దీవించబడేటట్లుగా ప్రార్థన చేద్దాం. ఆమెన్ చెప్పడం ఉంది. ప్రైజ్ ది లార్డ్. పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా శరీర ఆత్మీయ స్వస్థతలు పొందుకోవాలా, వాక్యం ద్వారా పట్టబడాలా. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా పట్టబడేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ప్రతి ఒక్కరూ అనుభవించాలి. పాటల్లో, స్తుతి ఆరాధనలో, వాక్య ధ్యానంలో ఎటువంటి అపవిత్రత కనపడకుండా దేవుడు తన బలమైనటువంటి హస్తాన్ని మన మీద చాపునట్లుగా అందరం ప్రారంభించారు. నాలుగు సంఘాలలో జరిగిస్తున్నటువంటి పరిచర్యను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి అయా అనేక మంది ప్రజలు అవసరతలతో, అక్కర్లతో, రోగాలతో, వ్యాధులతో వస్తూ ఉంటారు. వచ్చిన వారందరికీ శరీర ఆత్మీయ స్వస్థతలు దయచి పాల్గొన్న ప్రతి ఒక్కరూ నాలుగు సంఘాలలో నీ సన్నిధిని అనుభవించాలి, నీ ప్రసన్నత అనుభవించాలి, వారు తాకబడాలి ప్రభువా. అందరూ ప్రార్థన చేద్దాం. బలమైన మీ హస్తముతో వారు తాకబడాలి, అభిషేకించబడాలి ప్రభువా. అయ్యా నీ సన్నిధిని వారు అనుభవించి ఇక్కడ నుండి వెళ్ళాలి ప్రభువా. సహాయం దయచేయండి. అందరం అడుగుదాం ప్రభువా. నీకు స్తోత్రాలు. ప్రతి సంఘములో అయ్యా నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో పిడుగురాళ్ళ నెమిలిపోయి చాగట్టి వారు పని గుంటూరు ప్రభువా నీకు స్తోత్రాలు. పాల్గొన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్ముడా మీరే తాకండి నాయన. మీరే ఆత్మాధ్యక్షులుగా ఉండండి. అపవిత్రతను కొట్టివేయండి, దుష్టత్వాన్ని లయపరచండి, రోగాలు వదిలిపోవాలి, దయ్యాలు కేకలు పెట్టి పారిపోవాలి. పాల్గొనటం తోడనే ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రతి సంఘములో బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నా, ప్రార్థిస్తున్నా. నూతన ఆత్మలు నడిపించండి, నూతన అభిషేకము దయచేయండి, నూతన ఆత్మ నింపుదల ప్రతి బిడకు దయచేయండి. ప్రతి మందిరాలు నింపబడినట్లు ప్రజలు పాపాలు విడిచిపెట్టి, భ్రష్టత్వాలు విడిచిపెట్టి, చీకటి విడిచిపెట్టి నీ వైపు తిరుగునట్లుగా సహాయము దయచేయండి. అయ్యా నీకు స్తోత్రాలు. ప్రజల పాపముల విషయమై రొమ్మగొట్టుకొని నాయన నీ వైపు తిరుగునట్లుగా మారు మనస్సు, రక్షణ, బాప్తిస్మ అనుభవంలోనికి నడిపించబడినట్లుగా అయ్యా సహాయము దయచేయు. ప్రార్థిస్తున్నా ప్రభువా నీకు వందనాలు. ఏ మందిరములో అయితే బిడ్డలు అడుగుపెడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు. మీ గొప్ప సమాధానం బిడ్డల
కుటుంబాల్లో విడుదలగునుగాక, అసమాధానం దూరపరచబడినగాక, యవనస్తులు మార్చబడుదురుగాక, వ్యభిచారులు మార్చబడుదురుగా, దొంగలు త్రాగుబోతులు తిరుగుబోతులు మార్చబడుదురుగాక. పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రభువా నిన్ను కలిగి ఉందిరుగాక. అయా సహాయం దయచేయండి, ప్రార్థిస్తున్నాం. అడుగుపెట్టిన తోడనే మీ అభిషేకంతో నింపబడాలా, ఆత్మతో నింపబడాలా. స్థితి ఆరాధన జరిపిస్తారు మీ బిడ్డల మీద, కొలత లేని ఆత్మను కుమ్మరించిన వాకింగ్ జీవితం మీద, ఆశ్రయం మీద మీ అగ్నిని కుమ్మరించిన హృదయాలు తెరవబడినట్లుగా, కుటుంబాలు దీవించబడినట్లుగా, వారమంతా మీ సన్నిధి కాంతి దూత, మీ సన్నిధి దూత వారిని కాచి కాపాడినట్లుగా, ప్రయాణాల్లో పనిపాటల్లో పరిచర్యంలో క్షేమము భద్రత కాపుదల ప్రభువా మీరే వీళ్ళందరికీ అనుగ్రహించు. ఈ రాత్రి నీ సన్నిధిలో రేపటి దినం కొరకై ప్రార్థిస్తూ వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరొక పాట పాడుకుంటూ ప్రభు నామానికి మహిమ చెల్లించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. యేసుని చూచే సమయం బహు సమీపమాయెను, నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెను. శుభప్రదమైన ఈ నిరీక్షణకు స్తుతి చేయబడెను నా జీవితం, శుభప్రదమైన ఈ నిరీక్షణకు స్తుతి సమయం బహు సమీపమాయెను, చూచే సమయం బహు సమీపమాయెను. అక్షయ శరీరముతో ఆకాశ గగనమున, అక్షయ శరీరముతో ఆకాశ గగనమున సుమీ చూ
కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రభుని మహిమపరచుకుందాం.
ప్రభుని గణపరచుకుందాం, ప్రభుని కీర్తించుకుందాం. అందరం కొద్ది నిమిషాలు మాట్లాడదాం, అందరం నోరు తెరిచి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, గ్లోరీ టు ది లార్డ్, హల్లెలూయా, నీకు స్తోత్రం. అందరు స్తుతించండి గట్టిగా, ప్రభువుకు స్తోత్రాలు చెప్పండి. గ్లోరీ, హల్లెలూయా, జీసస్, థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రం, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రం, మహాగణుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, సర్వోన్నతుడానికి స్తోత్రం, సజీవుడానికి స్తోత్రం, బలవంతుడానికి స్తోత్రం. స్థితి వందనం. గ్లోరీ టు ది లార్డ్, హల్లెలూయా, నీకు వందనాలు. మహామహిమతో నిండినటువంటి మా ప్రభువానికి స్తోత్రాలు. రాజులకు రాజు నీవు గనక, ప్రభులకు ప్రభుడు నీవు గనక, సర్వోన్నతుడవు నీవు గనక, సజీవుడవు నీవు గనక, బలవంతుడవు నీవు గనక, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆరాధనకు యోగ్యుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడు నీవు గనక, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దేవుడు నీవు గనక, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపలైశ్వర్యవంతుడమైన దేవుడవు గనక, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్షమానిచ్చిన దేవుడవు గనక, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కాపుదలిచ్చిన దేవుడవు గనక, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. భద్రతనిచ్చిన దేవుడవు గనక, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ఆయుష్కాలమును పొడిగించిన మా దేవుడవు గనక, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రయాణాల్లో పనిపాటులోనైనా మీరు తోడుగా ఉన్న దేవుడవు గనక, యేసయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, జీసస్, జీసస్ మైటీ నేమ్, హల్లెలూయా, హల్లెలూయా. Oh,
Thank you.
పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన దేవా, నమ్మకమైన మా తండ్రి, నాయనా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ శనివార విజ్ఞాపన ప్రార్థనలో నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు, ఆదివారం జరిగే ఆరాధనల కొరకు, బిడ్డల క్షేమం కొరకు, పాల్గొంటున్న బిడ్డలు దీవించబడటం కొరకు ఈ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు గనక కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరువచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వీళ్ళందరితో మీరు మాట్లాడండి. సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది మాటలు ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్య వెలుగులో నుండి ధ్యానం చేసుకుందాం. అపోస్తలైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక, ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఈ రాత్రి కలశంలో మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము నుండి 5-6 వచనాల వరకు చదువుదాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి, చాలా శ్రేష్టమైనటువంటి ఈ వర్తమానము చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి.
ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెననో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండుడి ఉండనీయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం తర్వాత. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగలిగిన మా తండ్రి, మరొకసారి మీ దివ్య పాద పద్మములకు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి ఇంతవరకు నీ సన్నిధిలో మేము గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నది యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలా శ్రేష్టమైనటువంటి ఈ వర్తమానము రాత్రికాల సమయంలో ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి వర్తమానం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి. ప్రార్థనలో నిలకడ జాగ్రత్త గమనించండి. దానియేలుడు గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. దానియేలు గురించి దానియేలు అంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం కొరకు తన మనస్సును నిబ్బరం చేసుకున్నాడంట. ప్రార్థన చేయటం కొరకు తన మనస్సును నిబ్బరం చేసుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా కొలస్సీయులకు రాసిన పత్రిక 4:2 ప్రభు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ప్రార్థన యందు నిలకడగా ఉండండి. చూడండి, చాలామంది ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ప్రార్థన జరిగేటప్పుడే అటు ఇటు తిరుగుతుంటారు. సెన్స్ లే, కామన్ సెన్స్ లేదు అంటారు అట్లాంటి వాళ్ళని. ఒక కలెక్టర్ ముందు కూర్చొని కలెక్టర్ ముందు నువ్వు ఫోన్ మాట్లాడగలవా? కలెక్టర్ ముందు ఫోన్ తీసుకుని అటు ఇటు తిరగలవా? అసలు కలెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వైబ్రేషన్లో అది పెట్టుకుని లేకపోతే వేరే విధానంలో వెళ్ళిపోతావు కదా. మరి లోకంలో ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరికే మనం అంత భయభక్తులతో వెళితే మరి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం దేవుని సన్నిధిలో ఎంత నిలకడగా ఉండాలో ఒకసారి ఆలోచన చేయమని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన యందు ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాట 4:2 కొలస్సీయులకు రాసిన పత్రిక 4:2 చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థన యందు నిలకడగా ఉండి. ప్రార్థనలో నిలకడగా ఉండి. ఈరోజు చాలామందిని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేంటో ప్రార్థనలో కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంటుంది వాళ్ళకి. ఒక చోట కుదురు కూర్చోరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సాతాను ఒకరోజు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సాతానుతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎలా నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాను. అటు ఇటు తిరుగుతా, మీరేదో మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఆ మీటింగ్ చూద్దామని వచ్చాను అన్నాడు దేవునికి స్తోత్రం. చాలామంది ఈ సాతాను గుంపు ప్రార్థనగానే వస్తారు తప్ప వస్తారు. కొంతమంది ఆటోల్లో కూర్చొని మీటింగ్లు పెట్టుకుంటారు, కొంతమంది చెట్ల కింద, కొంతమంది బయట తిరుగుతూ ఉంటారు. అది ఎంత భయంకరం ఒకసారి ఆలోచించి. వాక్యం ఉంటుంది ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రార్థన యందు సంఘము ప్రార్థనలో నిలిచి ఉండాలి. కొన్ని గంటలు దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు ప్రార్థనలు చేయాలి. అందుకే ఇక్కడ ప్రార్థన యందు నిలకడగా ఉండి
కృతజ్ఞత కలిగిన వారై దానియందు మెలకువగా ఉండండి. కృతజ్ఞత ఉండాలి వారమంతా. ఈ ప్రార్థనకి ముందుగా ఒక పాట పెట్టాను లైవ్లో, అదేం పాట అంటే మందిరములకు రండి అనే పాట, స్టీవెన్సన్ గారు పాట పెట్టారు. వారమంతా దేవుడు చేసినటువంటి మేలులకు, నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి గత వారమంతా ప్రభు నువ్వు చేసిన ప్రతి మేలులకై ఉపకారాలకై నీకు స్తోత్రాలని, ప్రభు సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉంటే అది నీకు నీ కుటుంబానికి క్షేమం, నీకు నీ కుటుంబానికి కాపుదల భద్రత. ఎందుకంటే నువ్వు వస్తావని నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. వారమంతట్లో దేవుడు నీకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, కాపుదలను బట్టి, భద్రతను బట్టి, ఆయన ఇచ్చినటువంటి కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతారో, అందుకే ఇక్కడ చెప్తున్న మాట, కృతజ్ఞత కలిగిన వారై దానియందు మెలకువగా ఉండండి. కృతజ్ఞత కలిగిన వారై అంటే 100వ కీర్తనలో కీర్తనాకడైనటువంటి దావీదంటాడు, 100వ కీర్తనలో కీర్తనాకడైన దావీదంటాడు, కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించు. కృతజ్ఞత. ఈరోజు చాలామందికి కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నారు, ఉపకారాలు మర్చిపోతున్నారు, అద్భుతాలు మర్చిపోతున్నారు, స్వస్థతలు మర్చిపోతున్నారు, దీవెనలు మర్చిపోతున్నారు. పైకి వచ్చి దేవుడు మాకు ఏం చేశాడు అంటున్నారు, ఎంత విచారమో. ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఒకప్పుడు నీ బ్రతికేంటి, ఇప్పుడు నీ బ్రతికేంటి, ఒకప్పుడు నీ జీవితం ఏంటి, ఇప్పుడు నీ జీవితం ఏంటి, ఒకసారి పోల్చుకున్నావా, ఎప్పుడన్నా పోల్చుకున్నావా? ఈరోజున దేవుడు ఉండటానికి, తినటానికి, కట్టుకోవటానికి, అన్యజనులు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని వాటి విషయమై విచారిస్తూ ఉంటే ఈరోజు ఆ స్థితిని నీకు లేకుండా చేసి, ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మన జీవితాలను ఆయన మార్చి, ఈరోజు ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టినప్పుడు ఎంతగా దేవునికి మనం కృతజ్ఞతా స్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయమని ప్రభు ప్రేమతో నీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నమాట, ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారై దానియందు మెలకువగా ఉండండి. చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో ప్రభు రాయించిన మాట ఏంటంటే మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువగా ఉండమన్నాడు? గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, శిష్యులు నిద్రపోతున్నారు. వాళ్ళతో ఒక మాట అన్నాడు, ఒక్క గడి అయినా మీరు మెలుకొని ప్రార్థన చేయలేరా అని చెప్తూ, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆమేన్. అర్థమవుతుందండి మీకు? అంటే శోధన రాకుండా ఉండాలంటే, శోధన రాకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన. చాలామందికి తెలియదు ఈ విషయాలు. శోధన ఎందుకు వచ్చింది, రోగం ఎందుకు వచ్చింది, వ్యాధి ఎందుకు వచ్చింది, బలహీనత ఎందుకు వచ్చింది, సమస్య ఎందుకు వచ్చింది? నువ్వు లేచి ఉదయకాల సమయంలో ప్రార్థన చేయకపోవటమే,
ఆ రోజంతా కీడు, నష్టం, రోగం, వ్యాధి, బలహీనతలు ఎందుకు వచ్చినాయి? వారం అంతా నువ్వు ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే, అందుకే ఆ వారం అంతా శ్రమ, వారం అంతా కష్టం, వారం అంతా బలహీనత. నేను ఒక మాట చెప్పగలను, దేవుని సన్నిధిలో రకాల సంఘంలో లేచి ప్రార్థన చేసి ప్రభుకు అప్పగించుకునే కుటుంబాలు ఎప్పుడు కూడా దీవించబడుతూ ఉంటాయి, ఆశీర్వదించబడుతూ ఉంటాయి. వారి వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, చేశాడు. దానికి నేనే సాక్షి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ చాలా శ్రేష్టమైన మాటలు చెప్తున్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారై దాని యందు మెలకువగా ఉండు అని చెబుతూ, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు నాకు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. విశ్వాసులమైనటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమన్నాడు చూడండి. పౌలు అంటున్నాడు, నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మాన్ని గురించి, అంటే వాక్యం బోధిస్తే బంధకాలు వస్తాయా? వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే శ్రమ వచ్చుదా? వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే కష్టం వచ్చుదా, బాధ వచ్చుదా? ఎందుకంటే లేఖనం ఏం చెప్తుంది? నిజంగానే వచ్చుద్దని. బాప్తిస్మిచ్చి యోహాను హేరోదు తన తమ్ముడు భార్యను ఉంచుకొని పాపం చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి గద్దించినందుకు బాప్తిస్మిచ్చి యోహానికి జరిగిన సన్మానం ఏంటి? తల నరికేయలేదా? శిరఛేదనం చేయలేదా? వాక్యం ఉన్నదే ఉన్నట్లుగా బోధించినందుకు ఏలియా కాలంలో యెజ్బేలు ఏలియాను తరమలేదా? అంతెందుకు మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఎందుకు సిలువే చంపేశారు? ఆ కాలంలో ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాలను ఎత్తి చూపించినందుకే కదా. ఈరోజు చాలామందికి సేవకుడు అంటే కక్ష, సేవకుడు అంటే గిట్టకపోవటం, ఇవన్నీ ఏంటి కారణం అంటే వాళ్ళు వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించటం. కొంతమంది, అందరూ కాదు, పాపిస్టు గుంపుకి ఆ వాక్యం నచ్చకపోవటం. ఇప్పుడు సంఘాల్లో వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. వడ్డీ వ్యాపారాలు చేయకూడదురా బాబు అని చెప్తే వాళ్ళకి నచ్చదు, వాడికి పాస్టర్ గారు యాంటీ. బంగారం దెయ్యం లేదా దిగేసుకోకూడదు, బంగారాలు మనం పెట్టుకోకూడదు, లోక సంబంధమైన అలంకరణలు, లోక సంబంధమైన బ్యూటీ పార్లర్లు, ఈ నీచమైన బతుకులు మనం బతకూడదు అని చెప్తే ఆ నీచమైన బతుకు బతికే వాళ్ళకి పాస్టర్ గారు అంటే యాంటీ అయిపోతున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధులకు, దేవుని వాక్య సత్యములో నిలిచి ఉండేటువంటి దేవుని పిల్లలకి ఆ మాటలు ఏమి పెద్దగా కష్టంగా ఉండవు, బాధగా ఉండవు. కానీ ఈ లోకానికి రాజీపడి బతికేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఈ మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి. కామంది వడ్డీ లేకుండా, వడ్డీకి వ్యాపారం లేకుండా మేము ఎట్టు బతకాలి మాస్టర్ గారు? దేవుని స్తోత్రం. నేను చెప్పాను, దేవుడు బ్రతికిస్తాడు. కారణం ఏంటి? నువ్వు పాపిస్టు బ్రతుకు బ్రతికే
నువ్వు అలా జీవించాలా? నువ్వు దేవుని వాక్య క్రమములో ఉండి వాక్య సత్యములో ఉంటే, ఏలియాకు కాకుల చేత ఆహారం పెట్టినటువంటి దేవుడు నీకు ఆహారం పెట్టడా? అంత విచారం అండి. భయంకరమైనటువంటి కరువు కాలంలో సారేపతి విధవరాలను పోషించినటువంటి దేవుడు నిన్ను పోషించలేడా? ఆయన సమస్తమునకు చాలిన దేవుడు, సమస్తమునకు ఆధారభూతుడు. అటువంటి ప్రభు పాదాలు పట్టుకోవాలి తప్ప నీచమైనటువంటి కార్యాలు చేయకూడదు. అందుకే సంఘానికి పౌలిస్తున్న హెచ్చరిక ఏంటి తెలుసా? నీ సేవకుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ధైర్యముగా మర్మములను బోధించినట్లు మీరు మీ సేవకుని కొరకు ప్రార్థన చేయండి. ఎంతమంది ఈరోజు ప్రభువా ఆ సేవకుడు వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి, గ్యాస్ బోధ వద్దు ప్రభువా, ఈరోజు నాతో సూటిగా మాట్లాడయ్యా, నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్నటువంటి బలహీనతలు సరిచేయి ప్రభువా ఈరోజు దైవజనుడి ద్వారా వాక్యం ద్వారా అని ఎంతమంది మీ గృహాల వద్ద ప్రార్థన చేసుకుని ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి, ఎంతమంది పౌలు అదే కదా ఇక్కడ అంటున్నాడు, నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మం. ఎందుకు మీ అందరికీ పగోడనైపోతున్నాను నేను? ఎందుకు సేవకుడు పగోడైపోతున్నాడు? వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించినందుకే కదా. నువ్వు ఏ తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా నువ్వు పరలోకం పోతావని చెప్తే ఆ పాస్టర్ గారు మంచుడు. నువ్వెన్ని పొరపాట్లు చేసినా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఎన్ని బూతులు తిట్టినా, సేవకులను దూషించినా, సేవకులను దూషించినా, నువ్వేం చేసినా పరలోకం పోతావని చెప్తే ఆ సేవకుడు మంచుడు. నువ్వు విచారం చేసైనా, పాపం చేసైనా, భ్రష్టత్వంలో ఉండైనా, నువ్వు వచ్చి నాకు దశభాగం ఇస్తే చాలు అని చెప్తే ఆయన మనుషుడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. పగవాడు కావాలా? మేలు కోరి గాయాలు చేసే స్నేహితుడు కావాలా? ఈ రాత్రి తేల్చుకోమని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు నిజంగా దేవుని మూలంగా పుట్టినటువంటి వ్యక్తివైతే, నువ్వు నిజంగా యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తివైతే, నువ్వు దేవుని సందులు ఏమని ప్రార్థన చేస్తావంటే ఆదివారం వచ్చేటప్పుడు, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నాలో లోపాలు నాలో పొరపాట్లు సరిచేయి. ఒకసారి నేను ఆయా ప్రాంతంలో కోటలకు వెళ్ళినప్పుడు వాక్యం ముందుగా నాకు ప్రార్థనకు సమయం ఇస్తారు. దైవజనుడు వాక్యం చెప్పే ముందుగా నాకు సమయం ఇచ్చినప్పుడు నేను ఏమని ప్రార్థన చేస్తాను తెలుసా? ప్రభువా మీ దాసులను మీ కొలతలిన ఆత్మతని అభిషేకించి, అయ్యా ఈ చివరి దినాల్లో మేము వాక్యం వినేవారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యములో మేము నిలిచి ఉండాలా. ప్రభువా మీ దాసుని ద్వారా మాతో మాట్లాడయ్యా, సరిచేయ్యా, ధైర్యపరచయ్యా, బలపరచయ్యా, లోపాలంటే సరిచేయి ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడయ్యా. ఈ ప్రార్థన చేస్తాను ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలా, సరిచేయాలా. దుర్దినాల్లో ఉన్నాం, దుర్బోధలు ఎక్కువైపోయినాయి, తప్పుడు విధానాలు ఎక్కువైపోయినాయి, తప్పుడు సిద్ధాంతాలు ఎక్కువైపోయినాయి,
భయంకరమైనటువంటి పరిస్థితుల్లో భూమి మీద జరుగుతున్నటువంటి దినాల్లో చివరి కాలంలో ఎత్తబడే వధువులుగా మనం కనుక సిద్ధపరచబడకపోతే ఏదో సామె చెప్పినట్లు ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల ఏదో అయినట్లుగా మన జీవితాలు కాకూడదని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తాను. అందుకే సంఘము ఎప్పుడు కూడా మా సేవకుడు నీ వర్తమానం ఉన్నది ఉన్నట్లుగా బోధించాలా, వాక్యానుసారంగా బోధించాలా. మేము దురద చెవులు గలవారమై ఉండకూడదు, సత్యమునకు చోటు ఇవ్వాలి, సత్యములో మేము నిలిచి ఉండాలా అని ఎప్పుడైతే మనం ఒక తీర్మానం చేసుకుంటామో ఆ తీర్మానంతో నువ్వు ప్రార్థన చేసి నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఏం జరుగుద్ది? దేవుడే అద్భుతాన్ని జరిగిస్తాడు. నేను చాలాసార్లు ఏమనుకుంటానంటే వర్తమానం చెప్పేటప్పుడు నేను చాలాసార్లు ఏమనుకుంటానంటే ఈరోజు ఎవరిని బాధ పెట్టకూడదు, జాగ్రత్తగా వాకింగ్ చెప్పాలి, అన్ని ఆశీర్వాదాల గురించే చెప్పాలి, దీవెనల గురించే చెప్పాలి, ఎవరిని హట్ చేయకూడదు అని వస్తాను నేను. అయితే నేను ఎప్పుడైతే ఫుల్ పేట్ మీద నిలిచి ఉంటానో, ఎప్పుడైతే వాక్యాన్ని తీస్తానో, మాట్లాడేది నేను కాదు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ రోజే భయంకరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ బయటకు అనేక మంది నొచ్చుకుంటారు, అనేక మంది పొడవబడతారు, అనేక మంది తలలు దించుకుంటారు. ఎందుకంటే రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయేవాడు శాపగ్రస్తుడు. కత్తితో పొడిస్తే తప్పకుండా రక్తం రావాలి. యెహోవా కార్యమున శ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అంటాడు. రక్తము ఓడ్చాలి. దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు ప్రజలు సరైన విధానంలోకి రావాలి, పశ్చాత్తాపడాలి, తలకాయలు దించాలి, అప్పుడే నీ వాక్యం ఫలించినట్లు అన్నాడు ఒక దైవజనుడు. ఏదో హ్యాపీగా సంతోషంగా నాలుగు పెట్టకథలు చెప్పుకొని అలా నవ్వించుకుంటా ఇలా నవ్వించుకుంటా ఏదో గ్రాంధిక భాషలో మాట్లాడి దీని ద్వారా మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేము కానీ వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించి వాక్యానుసారంగా మనం జీవితాలు కట్టుకున్నప్పుడు మనం దీవించిపోతాం. దేవునికి స్తోత్రం. అందుకే తిమోతికి రాసినటువంటి పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు చక్కటి మాట చెప్తున్నారు చూడండి ఒకసారి. అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనం కూడా చదువుతాను. దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు, క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా వాక్యమును ప్రకటించము, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఆమేన్. ఏమంటాడు? వాక్యమును ప్రకటించు, వాక్యమును ప్రకటించు. ఎట్లా ప్రకటించాలి? సమయమందు అసమయం. వాక్యం చెప్పడానికి సమయం లేదు. ఇంకేమంటే ఎలా పర్లేదు, ఎప్పుడు పెడతాడు ప్రార్థన పెడతాడు. అవును నిజమే, మా పని బాట్లేదు. ప్రార్థన పని ఇంకేం పని ఉంది? మీకు లోకంలో ఉన్న పనులన్నీ మీకు ఉన్నాయి, మాకు ప్రార్థన పని ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతాక. అందుకేమంటాడు? సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము,
బుద్ధి చెప్పు. దైవజనుడు వర్తమానంలో ఖండించటం ఉండాలా, గద్దించటం ఉండాలా, బుద్ధి చెప్పటం ఉండాలా? ఈ మూడు వర్తమానంలో గనక లేకపోతే అది పైనుండి వచ్చిన వర్తమానం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. 16వ వచనం చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం, తిమోతి రాసిన 2:3-16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశ్యం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ చివరి దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారో చూడండి. 3వ వచనం 4వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధన సహింపక, హితబోధ అంటే కింద ఏమనిచ్చాడు, మంచి బోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై. దురద చెవులు గలవారంటే, దురద అంటే చెవులకి దురద వచ్చిందా అంటే, మాకు తగ్గట్టుగా మేము వడ్డీ వ్యాపారాలు చేసినా ఏమనుకుంటుండే పాస్టర్ అయితే మాకు బాగుంటుంది, నేను వ్యభిచారం చేస్తున్నా ఏమనుకుంటున్న పాస్టర్ అయితే నాకు బాగుంటుంది, నేను పాపిస్ట్ కార్యాలు చేస్తున్నా ఏమనుకుంటున్న పాస్టర్ అయితే బాగుంటుంది అంటే, అంటే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళ సేవకులుగా పోగు చేసుకున్నారని కొన్ని వేల సంవత్సరాలకు ముందే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక. అర్థమవుతుందా? ఇలా కథలు చెప్పే వాళ్ళకి అడిగి జనం ఎక్కువ మంది పోతున్నారు కదా, గుంపులు గుంపులుగా ఉంటున్నారు స్టోరీలు చెప్పేవాళ్ళకి, ఆ ఊళ్ళో ఆ కథ జరిగింది, ఈ ఊళ్ళో ఈ కథ జరిగింది. ఈ కథలు చెప్పే గుంపు కాడికి జనం ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు తప్ప వర్తమానం చెప్పేవాడికి, నిజ వర్తమానం చెప్పేవాడి దగ్గర అట్లా. అందుకే ఏమన్నాడు ఇక్కడ, ఏమన్నాడు అక్కడ, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఇక ఆమె చెప్పండి, అర్థమవుతుందా మీకు? కాబట్టి సంఘము దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలంటే, సంఘం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మా దైవజనుడు వాక్యము ఉన్నదే ఉన్నట్లుగా బోధించి కృప మా దైవజనుడికి దయచి, ఇందు నిమిత్తమై సంఘము ప్రార్థన చెయ్యాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు చూడండి 5వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు. ఇప్పుడు సమయాన్ని మనం దాటిపోగొట్టుకుంటే మళ్ళా సమయం రాదు కదా. ఇప్పుడు ఈ గంట అయిపోయింది, అయిపోయినటువంటి ఈ గంట తిరిగి మళ్ళా మన దగ్గరికి వచ్చుదా, సమయం వచ్చుదా? రాదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు సంఘములో ఎలా ఉండాలి అని అన్నాడంటే, ఇక్కడ సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు. ప్రతి టైం చాలా విలువైందండి. చాలామంది సమయాన్ని టీవీలు కాడ, సినిమాలు కాడ, చెత్త చెదారాలు చూసుకుంటా వ్యర్థంగా సమయాన్ని గడుపుతున్నారు. కొంతమంది అరుగుల మీద కూర్చొని సోది ముచ్చట్లు సోదరులతోటి, కొంతమంది చెట్ల కింద కూర్చొని. దేవుని పిల్లలకి ఇది తగవండి. దేవుని పిల్లలు దేవుని వాక్య క్రమంలో ఉండాలి. అందుకే సమయమును పోనివ్వక, చాలా పాటలు పాడతారు, సమయము పోనివ్వక
అని పాడతారు తప్ప వాళ్ళ బతుకుల్లో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి మనస్సు ఉండదు. అందుకే సమయం పోతే తిరిగి రాదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ప్రతి గంట ప్రతి నిమిషం అది ప్రభునామానికి మహిమ చెల్లించడం కొరకు, ప్రభుని ఘనపరచడం కొరకు, ప్రభుని హెచ్చించడం కొరకు మనం ఉపయోగించాలి తప్ప సమయాన్ని ఎప్పుడు. ఈరోజు చాలామంది ఆ సెల్ ఫోన్స్తో సమయాన్ని వ్యర్థపరచుకుంటున్నారు. ఎంత విచారం సార్ ఆలోచించు. అందుకే సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకునచ్చు. సంఘములకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. అర్థమవుతుందా? లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు పాపిస్ట్ ప్రజలు పాపిస్ట్ గుంపు ఉంటారు, వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. వాళ్ళు సరైన వ్యక్తులు కాదు, వాళ్ళు మనం దూషిస్తుంటారు, వాళ్ళు లెక్క లేకుండా మాట్లాడుతుంటారు, వాళ్ళు ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జ్ఞానము కలిగి మాట్లాడాలి. వాళ్ళతో ముచ్చట పెట్టుకొని వాళ్ళతో ఎక్కువసేపు సమయం గడుపుతూ ఉంటే ఏం జరుగుతుందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుద్ది. పాపిస్ట్ దాని కాడ కూర్చుంటే పాపిస్ట్ది పాపిస్ట్ మాటలు మాట్లాడుతుంటుంది, పాపిస్ట్ కథలు చెబుతుంటుంది. కాసేపు కూర్చున్నాక నీకు కూడా ఏమనిపించింది అంటే నేను కూడా అది చెప్తే బాగుండు, నేను కూడా ఆ మార్గంలోకి పోతే బాగుండు. సాతాను వెంటనే ఏం చేస్తుంది? క్యాచ్ చేస్తుంది. అందుకే వాక్యం అంటుంది విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, క్రీస్తుకు బెలియాలకు ఏమి సంబంధం? పరిశుద్ధుల సహవాసం మనకు క్షేమాధారం. పరిశుద్ధుల సహవాసం మనకు క్షేమాధారం. లోకస్తులతో సహవాసం మనకు ఉండకూడదు, దేవుని పిల్లలతో మనకు సహవాసం. చివరి కాలంలో నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ భక్తి జీవితం ఎలాగుంది? నీ బ్రతికి ఎలాగుంది? ఒకసారి ఆలోచన చేయమని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే చూడండి అక్కడ ఏమంటాడు, సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకునచ్చు, సంఘమునకు వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుంటూ. వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు జ్ఞానం చొప్పున వాళ్ళకి సమాధానం చెప్పి వెళ్ళిపోవాలి. వాళ్ళ దగ్గర మనం నిలబడకూడదు. అందుకే కదా కీర్తనలు గ్రంథం మొదటి కీర్తనలు చెప్పినమాట ఏం చెప్పాడు అక్కడ, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం మంద నిలవక ఆసక్తులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమనందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని నిలబడకూడదు, నడవకూడదు, కూర్చోకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలబడకూడదు, అపాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు. యెహోవా ధర్మశాస్త్రమందు వాక్యములో నువ్వు ఆనందిస్తూ ఉండాలి, పాటల్లో ఆనందిస్తూ ఉండాలి, స్తుతులలో ఆనందిస్తూ ఉండాలి. లోకంలో కాదు ఆనందం. ఫిలిప్పీ 4:4 ఏం చెప్తున్నాడు పౌలు గారు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుద్దని ఆనందించండి. ఎందుకు ఆనందించుకున్నాడు? ఎందుకు స్తుతించుకున్నాడు? మీ సహనాన్ని సకల జల్లకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా సాక్షి జీవితం చాలా ప్రాముఖ్యం. సాక్ష్యం ఏంటా? సాక్ష్యం వెలుపటి వారి సాక్షి. చూడండి ఆ సిస్టర్కి ఆ బ్రదర్కి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా చూడండి విశ్వాసంలో ఏమన్నా జారిపోయినామో. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది మంచి విశ్వాసమే, కొడుకు చనిపోయాడు, తల్లి చనిపోయింది, భర్త చనిపోయాడు, షాక్ల మీద షాక్లు, కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలా, భక్తిని విడిచిపెట్టలా, ప్రభువుని విడిచిపెట్టలా. మన విశ్వాసం అలా ఉండాలి, మన విశ్వాసం అలా ఉండాలి.
యయత్రుడు అక్కడ మీ సహనమును సకల జనులకు తెలియబడి నాకు ఊళ్ళో అనేకమైన శ్రమలు, నిందలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఈరోజు కూడా. కానీ నేను నా దేవుడు విడిచిపెట్టి పారిపోలా, ఎటు వెళ్ళిపోలా. వెళ్ళిపోతే సాక్ష్యం దెబ్బతింటది, వెళ్ళిపోతే కొంతమంది విశ్వాసులతో దారి తప్పి వెళ్ళిపోతారు, లోకంలోకి వెళ్ళిపోతారు. తద్వారా శాపం నాకే, అందుకే ప్రభుత్వం నిలబడి ఉన్నాను. అందుకే నా సహనాన్ని చాలామంది ప్రజలు చూశారు. ప్రజలు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి, నన్ను గురించి సాక్ష్యం ఇస్తారు. యేసుప్రభువును నమ్ముకున్నారు, అందుకే దేవుడు తిరిగి మళ్ళా పోగొట్టుకున్నంత ఇచ్చాడు సాక్ష్యం. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అందుకే మేము మా చుట్టుపక్కల ఉన్నాడు ఎవరితో ఎవరిది ఎవరితో కూడా ఎక్కువసేపు మేము కలవం, ఎవరితో ఎక్కువసేపు మాట్లాడడం, ఎవరితో ఎక్కువసేపు కూర్చోం. నాకు అసలు వాళ్ళతో అవసరమే లేదు. దేవుని స్తోత్రం, కూర్చుంటే దేవుని సందులో కూర్చుంటాం, ప్రార్థనలు కూర్చుంటాం, లేదా పడుకుంటాం, అంతే. బైబిల్ చదువుకుంటాం, లేదా వాక్యం చూసుకుంటాం, అంతే. లోకంతో సహవాసం మాకు అవసరం. మీరు పాముల వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటులై ఉండడు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి కపటం లేకుండా మనం జీవించాలి. అందుకే సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానం, నీకు జ్ఞానం లేకపోతే ప్రభుని అడగాలి. యాకోబు రాసిన పత్రికలో యాకోబు భక్తులు చెప్తారు కదా, ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి. ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పంటారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. ప్రజలో ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు మన సంభాషణ ఎలా ఉండాలంటాడు, ఉప్పేసినట్లు. అంటే కషంగానా? కషంగా కాదు, రుచిగలగా, రుచిగలదిగా ఉండాలి. రుచిగలదిగా ఉండాలి మన సంభాషణ. ఉప్పు వేసినట్లు, ఉప్పేసినట్లు. ఉప్పులో చాలా మంచి గుణాలు ఉన్నాయి, అదొక సబ్జెక్ట్. ఉప్పు రుచినిస్తుంది, ఉప్పు కషంగా ఉంటుంది, ఉప్పు పదార్థాలు చెడిపోకుండా కాపాడుతుంది. ఉప్పులో అనేకమైన శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. అందుకే మన సంభాషణ ఉప్పేసినట్లుగా ఉండమేమంటాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామములు చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థనలో మీరు నిలకడగా ఉండండి. కృతజ్ఞత కలిగిన వారి దానియందు మెలకువగా ఉండండి. మెలకువ చాలా ప్రాముఖ్యం. ఆ బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఏం జరిగింది వాళ్ళ జీవితాల్లో, అందరూ నిద్రపోతున్నారు కానీ కొంతమంది నిద్రపోతున్నట్టుగా ఉన్నారు కానీ నిద్రపోలేవాళ్ళు. ఐదుగురు నిద్రపోతారు, ఐదుగురు వాళ్ళ ఆత్మలు సిద్ధంగా ఉన్నాయి. అందుకే వాళ్ళ దివిటీలు ఆరిపోలే, వాళ్ళ దివిటీలు వాళ్ళతో పాటు ఉన్నాయి. వాళ్ళతో పాటే నూనె కూడా ఉంది, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మిగతా వాళ్ళు నిద్రపోయారు, సిద్ధపాటు లేరు. ఒక మాట చెప్పండి, సిద్ధపాటు లేరు. ఇది సిద్ధపాటు కూడిక, ఆదివారం కొరకై ఇది సిద్ధపాటు కూడిక. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటి, సిద్ధపాటు చాలా అవసరం.
ఐదుగురు సిద్ధపడతా ఉన్నారు, వాళ్ళతో పాటు నూనె ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. వాళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు నూనె కోసం పోయారు. వాళ్ళు వచ్చే లోపల తలుపేయబడి దేవుడు నీకు కృపిస్తాడు. ఆ కృపించినప్పుడు ఆ కృపలో నీవు గనక నిలిచి ఉంటే ధన్యుడు ధనిరాలు. ఆ కృపలో గనక నువ్వు నిలిచి ఉండకపోతే నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. అందుకే ఇందాక పౌలు భక్తులు చెప్పిన మాటను జ్ఞాపకం చేసి 4:4 చెప్పిన మాట తెలిపి ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించండి. మరలా చెప్పుదని ఆనందించండి, మీ సహనాన్ని సకల జనులకు తెలియబడి ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఆయన నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆ గొప్ప దేవుడు చెప్తున్న మాట, నిన్ను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. అందుకే అక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు ప్రభువు సమీపముగా ఉన్నాడు. తర్వాత అంటాడు దేనిని గూర్చి చింతపడకుడి గాని అంటున్నారండి. దేనిని గూర్చి చింతపడద్దు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనములు చేత అంటున్నారా. ప్రతి విషయంలో కొంతమంది ఆదివారాలు సాక్ష్యం చెబుతుంటారు, నాకు ఈ రోగం తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నా, సాక్ష్యం మర్చిపోయా పోయిన రోగం మళ్ళీ వచ్చింది. ఏ తప్పైపోయిందని మళ్ళీ చెంపలేసుకొని మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను, మళ్ళీ రోగం పోయింది. అందుకని ఇప్పుడు చెప్తున్నా పోయిన వారం చెప్పాలి సాక్షి, 2 వారాల క్రితం చెప్పాల్సిన సాక్షి అంటున్నారా. అంటే ఏంటది మర్చిపోయారు, కానీ వాక్యం ఏముంటుంది, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో చిన్నదైనా పెద్దదైనా సాక్ష్యము సాక్ష్యమే. అది అనుకున్న తోడనే సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యానికి తగినటువంటి కానుక అర్పించాలి. అది వాక్యం, వాక్యం ఊరికే శాంతాడంత సాక్ష్యాలు చెబుతారు, శాంతాడంత సాక్ష్యం అర్పణ ఉండదు. మరలా సాక్ష్యం చెప్పినప్పుడు సాక్ష్యానికి తగిన వేళ దేవుని దగ్గర చెల్లించాలి. ప్రభు చెప్పిందే, కుష్ఠరోగితో చెప్పాడు నువ్వు వెళ్ళి నీ దేహాన్ని యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుకలు మందిరంలో ఏ, అది సాక్ష్యం. కాబట్టి రాత్రికాల సమయంలో వాక్యం ఉంటుంది, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఆమేన్. తర్వాత ఏముంది తెలుసా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. నువ్వు ప్రధానికి చింతిస్తూ ఉంటే నీ చింత ఎవడు తీరుస్తాడు? ప్రభు అన్నాడు నీ చింత యావత్తు నా మీదే, నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. మన ఉద్దేశాలన్నీ సఫలం కావాలంటే ఆమె మన పనుల భారం ఆయన మీద ఉంచు. అందుకే దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత మన విన్నపాలన్నీ దేవునికి తెలియచేయాల. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మన హృదయములకు
తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి రాత్రి ప్రభు సన్నిధిలో ఉన్న మనం తల ఉంచండి. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ఒక చిన్న తీర్మానం చేసుకోండి. మీ కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నా. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. తల ఉంచిన ప్రార్థనలో నిలకడ దయచేయని అడగండి. కృతజ్ఞత బుద్ధి పుట్టించేయని అడగండి. కృతజ్ఞత కలిగిన వారిని నిశ్చంతలు నిలిచి ఉండాలయ్యని అడగండి. మా దైవజనుడు మంచిగా ఉన్నది ఉన్నట్లుగా వర్తమానం బోధించాలి అని అడగండి. సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ సంగమునకు వెలుపటి వారిడల జ్ఞానంగా నడుచుకునేటట్లుగా, మా మాటలు ఉప్పేసినట్లుగా ఉండేటట్లు కృపదయించి దేని గురించి మేము చింతపడకూడదు. ప్రతి విషయంలో నీ సహాయం కొరకు మేము వేడుకోవాలి ప్రభువాని. చిన్న తీర్మానం చేయండి. నీ కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నాను. సకలాశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి, నన్న నీ ఘననామానికి మాయను చెల్లిస్తే శనివారం విజ్ఞాపన కూడికలో ఇంతవరకు మీరు మాతో ఉండి ప్రార్థనలో పాటల్లో స్థుతి ఆరాధనలో వాక్య ధ్యానంలో మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వర్తమానం వింటున్న బిడ్డలు, చూస్తున్న బిడ్డలు, లైవ్లో పాల్గొన్న బిడ్డలు దీనించి ఆశీర్వదించి నీ కృపలో ఈ కుటుంబాలను మీరు దీవించమని, నీ కార్యాలు నూతనపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. రేపటి దిన జరిగేటువంటి నాలుగు ఆరాధనలు మీ చేతులకు అప్పగిస్తాను. ప్రతి ఆరాధనలు మీరు ఉండండి, అనేక మందిని తీసుకురండి, పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ప్రయాణాల్లో, పనిపాటల్లో, పరిచర్యల్లో వీళ్ళందరికీ మీరే తోడుగా ఉండి సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నారు. మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. నాలుగు సంఘాలలో ఏ వర్తమానాన్ని అయితే మీరు ఇస్తున్నారో ఆ వర్తమానాల ద్వారా ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని, భద్రపరచమని, మీ కార్యాలను నూతనపరచమని, తలవలసిన ప్రతి బిడను, ప్రతి కుటుంబాన్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో రేపు జరిగే ప్రతి కూడికను మీ కృపాస్థలకు అప్పగించుకుంటాం. ఆ ప్రయాణాలను పనిపాటు మీ చేతులకు అప్పగిస్తాం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప తల్ల వచ్చిన ప్రతి బిడ్డకు, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి తొడయుని గొప్ప జయమ దీవెన ఆశీర్వాదాలు అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జీవం, సిలువ రక్తమే జీవం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం. అపవాదికీలకు మనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.